ఆ ఆదివారం స్నేహితురాలింటికి వెళ్లి తిరిగి వచ్చిన జ్యోతి అక్కడ చాణిక్యను చూసి మనసులోనే విసుక్కుంది. తను డిన్నర్కి వెళ్లబోయే ముందే అతడు వెళ్ళాడు. పొద్దుట నుండి ఇక్కడే ఉన్నాడు. మళ్ళా అప్పుడే ఎందుకు వచ్చినట్లు? ఉండబట్టలేక అడిగేసింది జ్యోతి. మీరింకా వెళ్ళలేదా? ఉలిక్కిపడి చాణిక్య వైపు చూసింది సింధు. జ్యోతిది హర్ట్ చేసే మనస్తత్వం కాదు, కానీ చాణిక్య అలా అంత తరచుగా రావటం జ్యోతికి ఇష్టం లేదు. పక్కింటి వాళ్ల, ఎదురింటి వాళ్ల చూపులు ఆమెని గుచ్చుతున్నాయి. ఎన్నిసార్లు సింధుని హెచ్చరించినా ఆమె అతడితో చెప్పటం లేదు. సమాజం ఎంత ఎదిగినా ఒంటరి ఆడపిల్ల ఇంటికి ఒక మగవాడు తరచుగా రావటాన్ని చూసి చూడనట్లు ఉండేంత ఎత్తుకి ఎదగలేదు. ఆ విషయం చెప్పినా సింధు అర్థం చేసుకోవటం లేదు. అనాలోచితంగా అయినా చాణిక్య మీద ఆ ప్రశ్న వదిలి మంచి పనే చేసింది తను. అబే, ఏం లేదు, ఆదివారం కదా, ఇంటికెడితే బోర్ కొట్టింది, అందుకని పాపం ఒంటరిగా ఉంది కదా అని వచ్చాను. ఇక మీరు వచ్చారు కదా, వెళ్ళిపోతాను అని లేచిన చాణిక్యను వదల్లేదు జ్యోతి. శివానీ ఆంటీ ఇంట్లో లేరా? ఉంది, పొరపాటున నిజం చెప్పేశాడు చాణిక్య. అయితే ఆమె ఉండగా మీకు బోరెందుకు కొడుతుంది? ఆహా, నాకు కాదు నాకు కాదు, సింధుకి బోర్ కొడుతుందని నసిగాడు. మీ శ్రద్ధకు థ్యాంక్స్ మాస్టారు, కానీ ఆలోచించండి, మీరు ప్రతిరోజు ఇలా వస్తుంటే మీరు అభిమానించే సింధుకి చెడ్డ పేరు రాదా? నిజమే నిజమే, నేను ఆలోచించలేదు, నువ్వు చెప్పింది కరెక్టే. ఓకే, బాయ్, గుడ్ నైట్. తడబడే నడకతో పెడుతున్న చాణిక్యను చూస్తూ అనుకుంది జ్యోతి. ఇతడిలో ఏదో దురుద్దేశం ఉంది అని. అతడు వెళ్ళిపోయాక సింధు నోరు విప్పింది. అంత సూటిగా అడిగుండవలసింది కాదు జ్యోతి, నువ్వు తప్పు చేశావు. జ్యోతి దిమ్మెరపోయింది. తను చెప్పలేంది, తన స్నేహితురాలు చెప్పినందుకు సంతోషపడవలసింది పోయి తననే తప్పని నిలదీస్తున్న సింధు ఆమెకు అర్థం కాలేదు. అంటే మాస్టర్ ఇలా తరచూ రావటమే నీకు ఇష్టమా? అలానే కాదు, ఈసారి సింధు తడబడింది. నీకిష్టమైతే చెప్పు సింధు, నాకు మాత్రం ఇష్టం లేదు, నేను హాస్టల్కి వెళ్ళిపోతాను, నిక్కచ్చిగా చెప్పింది జ్యోతి. నాకిష్టమని ఎవరు చెప్పారు? నువ్వు అడిగావు కదా, ఇహ రాడులే, మంచికి చెడుకు తప్ప. ఇంకా చాలా అడగాలనుకున్న జ్యోతి ఆ మాటతో శాంతపడింది. కానీ జ్యోతి ఆశించినట్లు చాణిక్య సింధు దగ్గరకు రావటం మానేయలేదు. జ్యోతి లేని సమయంలో రహస్యంగా వస్తున్నాడు. ఒకరోజు మామూలు ప్రకారం సింధు చేత సెలవు పెట్టించి మధ్యాహ్నం లంచ్కొచ్చాడు చాణిక్య. అదే టైంలో జ్వరం రావడంతో హాఫ్ డే సెలవు పెట్టి ఇంటికి వచ్చింది జ్యోతి. పట్టుబడ్డ దొంగల దగ్గర జవాబు లేదు. ఇహ సమాధాన పడదలుచుకోలేదు జ్యోతి. చాణిక్య వైపు పురుగుని చూసినట్లు చూసి స్నేహితురాల వైపు తిరిగి విసురుగా అంది. నువ్వెలాగూ ఊబిలోకి దిగిపోయావు, నా అవసరం ఇప్పుడు నీకు లేదు, నువ్వే సమిధిలా కాలిపోవాలనుకున్నప్పుడు నిన్ను నేనేం రక్షించగలను? బాయ్ సింధు, ఇహ నేనిక్కడ ఉండను. సింధు ముఖం పాలిపోయింది, సిగ్గుతో తలవాలిపోయింది. చాణిక్య మెల్లిగా జారుకున్నాడు. జ్యోతి అదృష్టం, తను ఇదివరకు ఉన్న వర్కింగ్ విమెన్స్ హాస్టల్లో ఉన్న వినోదిని నర్స్కి పెళ్లి కుదిరి ఆమె ఆ రోజే హాస్టల్ ఖాళీ చేయటంతో వార్డెన్ పర్మిషన్తో తిరిగి వర్కింగ్ విమెన్స్ హాస్టల్లో చేరిపోయింది. కానీ తనకిష్టం లేకపోయినా ఎవరికోసమైతే హాస్టల్ వదిలి ఇంటికి వచ్చిందో ఆ సింధు ఆ రాత్రే ఓదార్పు పేరుతో చాణిక్యకు బలైపోయింది. చాణిక్య రిటైర్ అయిపోయాడు. ఆ పరిసరాలకు ఆ అమ్మాయికి దూరం అయ్యాకైనా భర్త మారతాడనుకుంది శివాని. కానీ అతడిలో ఏ మార్పు లేదు. ఉదయం సాయంత్రం టంచన్గా తయారై సింధు ఇంటికెడుతున్నాడు. అతడు ఎన్ని విధాలా తనని తాను సమర్థించుకోవాలని చూసినా అతడు శివానికి పట్టుబడిపోతూనే ఉన్నాడు. ఒక అబద్ధాన్ని కవర్ చేసుకోవటానికి మరో అబద్ధాన్ని చెప్తూ ఆమె మనసును క్షోభ పెడుతూనే ఉన్నాడు. ఇంతవరకు తమ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఒక్క హరిణికి తప్ప మరెవరికీ తెలియదు. హరిణి దగ్గర కూడా ఎవ్వరికీ చెప్పనని ప్రామిస్ చేయించుకుంది. కన్న కూతురు దగ్గర దాచిపెట్టుకుంది. హరిణి సింధుర దగ్గరకు రాయబారానికి వెళ్లి వచ్చి ఆ అమ్మాయికి ఏ పాపం తెలియదు అన్నప్పుడు నిజంగా ఆ పిల్లని నమ్మింది. కానీ ఆ అమ్మాయి కూడా అమాయకంగా ఈయన ఆకర్షణలో చిక్కుకుందని తెలిసి అగాధంలో పడిపోయింది. ఇది ఎవ్వరికీ చెప్పుకోకుండా ఉండలేని పరిస్థితికి వచ్చేసింది శివాని. ఆమె గుండెల్లో అలజడి ఆమె నిలవనీయటం లేదు. కాగితం పెన్ తీసుకుంది. తన మనసులో బాధను ఎక్కడో దూరాన ఉన్న ఫ్రెండ్కి రాసుకుని తన మనసులోని భారాన్ని తగ్గించుకోవాలని నిర్ణయించుకుంది. వాళ్లైతే వంచింపబడ్డ తన జీవితం గురించి తన బంధువులకు తెలిపే అవకాశం లేదు. హరిణి విషయం వేరు, ఆమె గురించి తనకు బాగా తెలుసు. ఒకరి జీవితం గురించి తన బంధువులకి చెప్పి ఆనందించే తత్వం కాదామెది.
పైగా స్నేహితురాళ్లు ఏం సలహా చెప్తారో విని తన జీవితాన్ని ఎలా నిర్మించుకుంటే బాగుంటుందో ఆలోచించుకోవచ్చు. టేబుల్ ముందు కూర్చుని తన మనసులో ఉన్న ఆలోచనల్ని, సందేహాన్ని, భయాన్ని పేపర్ మీద పెట్టి రెండు ఉత్తరాల్ని పూర్తి చేసేసరికి ఆమె నిస్త్రాణ అయిపోయింది. వెళ్లి పోస్ట్ బాక్స్లో ఆ లెటర్స్ వేసే ఓపిక లేదు. అలానే ఎప్పటిలాగానే అంత లావు జాబుల్ని భర్త చేతికిస్తే ఆయనకు అనుమానం వస్తుంది. అందుకే లేని శక్తిని కొనితెచ్చుకుని లేచింది. చీర కుచ్చుళ్లను సరిచేసుకుని తన ప్రస్తుత జీవితాన్ని మూటగట్టిన కవర్లను పట్టుకుని బయటకు నడిచింది. వసు, నువ్వా? కాలింగ్ బెల్ విని తలుపు తీసిన శివాణి ఆశ్చర్యపోయింది. అది వరకు వసుధను తాను ఎంత బతిమాలినా పుట్టింటికి పెద్దగా వచ్చేది కాదు. ఈ మధ్య తరచుగా వస్తోంది. పైగా 2 రోజులే అయింది తను వచ్చి వెళ్ళి. ఏంటది నా ఆశ్చర్యపోతున్నావు? అప్పుడే మళ్లీ వచ్చేశానన్నా, అన్నయ్య ఫోన్ చేసి రమ్మన్నాడు. శివానిని దాటుకుని లోపలికి వస్తోంది వసుధ. మళ్ళా ఆశ్చర్యపోయింది శివాని. ఈయన ఆయన చెల్లెల్ని రమ్మని ఆహ్వానించటమా? ఏనాడైనా ఇంత అందమైన ఘట్టం తన పెళ్లైన తర్వాత జరిగిందా? ఏటొదినా అలాగే నిలబడిపోయావు? ఏం లేదు, నిశ్శబ్దంగా తలుపు మూసి లోపలికి వచ్చిందామె. ఎలా ఉన్నావు వదినా? జవాబు చెప్పలేదు శివాని. ఇంకా అన్నయ్య మారలేదా? తుళ్ళిపడింది శివాని. చెప్పకుండానే అర్థం చేసుకుందా వసు? ఇంకా అమ్మాయితో మాట్లాడుతున్నాడా? శివాని మాట్లాడలేదు. ఆమె కళ్లలో తడిని చూసిన వసుధగా అర్థమైంది. బాధనిపించింది, జాలేసింది. వదిన, ఇలా అంటి ముట్టనట్టు నువ్వు ప్రవర్తిస్తుంటే అన్నయ్యకు అర్థం కాదు. నువ్వు నోరు తెరిచి ఆ అమ్మాయితో నీ స్నేహం నాకు నచ్చడం లేదని చెప్పేసే. రోషంగా చూసింది శివాని. నేను నోరు తెరిచి చెప్పాలా వసు? ఆయన కొత్త ప్రవర్తన, నా కొత్త రకం ముభావం ఇవన్నీ ఆయనకు ఆ విషయం చెప్పటం లేదా? అంతవరకు నిలబడే మాట్లాడుతున్న వసుధ సోఫాలో కూర్చుని శివానిని కూడా పక్కనే కూర్చోబెట్టుకుని అంది. వదిన, నువ్వు ఆ సామెత వినలేదా? పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతూ తనని ఎవరూ చూడటం లేదనుకుంటుందిట. తప్పు చేసేవారు కూడా అలాగే అనుకుంటారు. కాబట్టి నువ్వు అడగటమే మంచిదని నాకు అనిపిస్తోంది వదిన. అలాగే అమ్మా, నువ్వు చెప్తున్నావు కదా, అలాగే చేస్తాను. ఉండు, టీ తీసుకొస్తాను అంటూ లేచింది శివాని. శివాని వెంట వంటింట్లోకి నడిచిన వసుంధర ఆమె వెంట వెంట తచ్చాడుతూ తగ్గు స్వరంతో అంది. కానీ అన్నయ్యకు నువ్వంటే చాలా ప్రేమోదినా, నువ్వు చెప్పుకుంటే తప్పకుండా మారతాడు. శివాని మాట్లాడలేదు. వదిన, నువ్వు అన్నయ్యతో బాగుండటం లేదని అన్నయ్య ఫీల్ అవుతున్నాడు. చివ్వున తలెత్తింది శివాని. వదిన, నాకు తెలుసు తప్పు చేసింది అన్నయ్య. నువ్వు ఇలా ఉండటంలోనూ న్యాయం ఉంది. కానీ ఇది తెంచుకుంటే తెగిపోయే బంధం కాదు దినా. చూడు వసు, మీ అన్నయ్యది ప్రేమను బయటకు చూపించే తత్వం కాదని నువ్వు చాలాసార్లు అన్నావు, నేను ఒప్పుకుంటున్నాను. కానీ నువ్వు ఇది కూడా తెలుసుకోవాలి, నా మనస్తత్వం ప్రేమించే మనస్తత్వం, నేను ప్రేమ వంచబడితే ఓర్చుకోలేని మనస్తత్వం కూడా. మీరంతా మగాళ్లకు ఈగో అని ఎందుకు సమర్థిస్తారో నాకు అర్థం కాదు. ఆడవాళ్లకు మాత్రం అలా ఉండదా? నిష్ఠురంగా అంది శివాని. ఉంటుంది వదినా, కానీ నువ్వు అన్నయ్య లేకుండా బతకగలవా? బతకగలను, తప్పకుండా బతకగలను. కాకపోతే ఈ ఓటమిని మర్చిపోవటానికి నాకు కాస్త టైం కావాలి. అంతేనా వదిన? ఆ తర్వాత అన్నయ్యతో కలిసి ఉండవా? దిగులుగా చూస్తూ అంది వసుధ. లేదమ్మా, ఈ కప్పు కిందే ఉంటాను. నేను ఆయన్ని ప్రేమించకుండా ఉండగలిగిన రోజున ఆయన ఏం చేసినా నా మనస్సుకు అది పట్టదు. వదిన, అన్నయ్య తన తప్పు తను తెలుసుకుని వస్తే? తనకై తను తన తప్పు తెలుసుకుని వస్తే నేను ఆయనతో మామూలుగానే ఉంటాను. ఎందుకంటే తప్పులు అందరం చేస్తాం. కానీ సింధు ఆయన్ని నిర్లక్ష్యం చేసినందువల్ల గాని, ఆ అమ్మాయి మనసు మారి పెళ్లి చేసుకుని వెళ్లిపోయిన తర్వాత గాని మరీ గత్యంతరం లేక నా దగ్గరకు వస్తే అప్పుడు నిజం చెప్తున్నాను. ఆయన నాకేమీ కాడు వసు. అంత పెద్ద నిర్ణయాలు తీసుకోకొదిన, ప్లీజ్. నువ్వు చాలా మంచిదానివి, పేలవంగా నవ్వింది శివాని. కాదు, నేను మంచిదాన్ని కాదుట. ఇది అన్యాయం, అభాటం కూడా. అన్నయ్య చెప్పుండడు, మధ్యలో ఎవరో కల్పించినది ఇది. విచారంగా నవ్వింది శివాని. ఎవరో చెప్తే నమ్ముతానా? మీ అన్నయ్యే చెప్పాడు. విభ్రాంతితో చూసింది బస్సు. అన్నయ్యలా అన్నాడా? నిజమా? నీలో లేని తప్పుల్ని ఎంచేంత నీచత్వానికి దిగజారాడా? మాట్లాడలేదు శివాని. బాధపడకొదినా, ఏదో తనని తాను సమర్థించుకోవటానికి అలా అని ఉంటాడు గాని
నిజంగా మనసులో మీంచేసానుండాడు. ఏమోనమ్మా, కానీ ఆయన అలా అన్న క్షణంలో భూమి బీటలు వారి సీతమ్మ తల్లిలా నన్ను అది అక్కున చేర్చుకుంటే బాగుండుననిపించింది. నిగ్రహించుకుంటున్న ఆగని వదిన కన్నీళ్లను చూసిన వసుధలో తన అన్న మీద విపరీతమైన కోపం. కళ్ళు తుడుచుకుని శివాని తన పాటికి తను వంట చేసుకుంటోంది. వసుధ తన అన్న రాక కోసం ఎదురు చూస్తూ ఉంది. చాణిక్య వచ్చి బైక్ ని పార్క్ చేసి చెల్లెల దగ్గరకు వచ్చి కూర్చున్నాడు. బైక్ శబ్దం విన్న శివాని చప్పున స్పృహలోకొచ్చి బయటికి ఎక్కేసింది. వసు, ఒకసారి ఇలా వచ్చిపోతావా అమ్మా? ఉండన్నయ్యా, ఇప్పుడే వస్తాను, వదిన పిలుస్తోంది అని లేచి లోపలికి వెళ్ళింది వసుధ. వసు, మీ అన్నయ్యని ఏమి అడక్కు, నీకు చెప్పానని తెలిస్తే ఇంకా విచ్చలవిడితనం అవుతుందేమో, ఏదోలా నేనే పరిష్కరించుకోవటానికి చూస్తాను. వసుధలో ఆవేశం చప్పున చల్లారిపోయింది. ఆమె తన అన్నను చాలా అడగాలనుకుంది, ఎన్నో చెప్పాలనుకుంది. అన్న మళ్ళా వదినతో బాగుంటే చూసి ఆనందించాలనుకుంది. కానీ నిజమే, వదిన చెప్పింది నిజమే. అలాగే వదిన, నీరసంగాని మళ్ళా హాల్లోకి వచ్చి అన్న పక్కన కూర్చుంది. ఎప్పుడొచ్చావు? ఇప్పుడే. నేను శ్రమ పెట్టానేమో కదా? వద్దన్నయ్యా, అలా మాట్లాడకు. అయిన వాళ్ల మధ్య చనువు స్వతంత్రం ఉంటేనే బాగుంటుంది. నాతో నీ భావాన్ని షేర్ చేసుకుంటేనే నువ్వు నాకు దగ్గరగా అనిపిస్తావు. పరాయి వాళ్లతో అన్నట్లు శ్రమ అనకు. సారీ అమ్మా. సారీ ఎందుకులే అన్నయ్య, సారీ చెప్పేంత తప్పు నువ్వేం చేసావు? మన మధ్య దూరాలేవీ లేవు కదా, మరి సారీ అనే పదం ఎలాంటప్పుడు వాడాలంటావు? ఇంకేమీ మాట్లాడాలా అని ఎదురుచూస్తున్న వసుధకు మరో నిజం కూడా స్ఫురించింది. తన అన్న తనకు పుట్టినప్పటి నుండి తెలుసు, వదిన మధ్యలో వచ్చింది. అయినా తన భర్తతో మాట్లాడను తనకెప్పుడూ ఇంత భావదారిద్ర్యం ఏర్పడలేదు. ఎంత మాట్లాడినా ఇంకా ఇంకా మాటలు పుట్టుకొస్తూనే ఉంటాయి, అది కోపంతో గాని ప్రేమతో గాని కాలక్షేపానికి గాని. నిజం, అవును, భార్య స్థానమే వేరు. ప్రేమకు ఆప్యాయతకు మించింది అందులో చాలా ఉంది. భార్యాభర్తలనేది ఇద్దరు కాదు, ఒక్కరు. అందుకే ఈ పొజిసివ్ నేచర్. ఇందువల్లే అన్నయ్య ప్రవర్తనకు తనకంటే వదిన ఎక్కువ బాధపడుతోంది. ఏమిటి వసు, మాట్లాడవు, చెప్పు, సారీ అనే పదం ఎప్పుడు వాడాలంటావు? ఎప్పుడా అని కాస్త ఆగి, ఎవరినైనా మనం నొప్పించినప్పుడు, వాళ్ళు దానికి విపరీతంగా రియాక్ట్ అయినప్పుడు, వాళ్ళు మనకి దూరమైపోతారనుకున్నప్పుడు, వాళ్ళని బాధ పెట్టామని మనం తెలుసుకున్నప్పుడు. ఓకే, అయితే సారీ చెప్పను. సోఫా వెనక్కి వాలి రిలాక్స్ అవుతూ అంటున్న అన్నవైపు నిశితంగా చూసి అంది వసుధ. టాపిక్ వచ్చింది కాబట్టి దాని గురించి కాసేపు మాట్లాడుకుందాం అన్నయ్యా. ఎప్పుడు మనం ఇంత తిరిగ్గా మాట్లాడుకున్నది లేదు. చెప్పు, వింటాను, నాకు పనేం లేదు. అన్నయ్యా, చాలా రోజులైందమ్మా నీతో మాట్లాడి. అలాగే మాట్లాడుకుందాం అని నువ్వంటే నాకు సంతోషం కలుగుతుంది కదా. పనేం లేదు చెప్పు అంటే. ఓకే, అలాగే, నేను అలా మీన్ చేసి అనలేదు. అవునా అన్నయ్యా, ఇక్కడ నువ్వు నాకు సారీ చెప్పవలసిందే. ఎందుకు? కాస్త ముందుకు వంగుతూ అన్నాడు చాణిక్య. ఎందుకేమిటి, నువ్వు నన్ను నొప్పించావు కదా. ఇంత మాత్రానికే నువ్వు నొచ్చుకున్నావా? మేము ఆడవాళ్ళం కదా అన్నయ్యా, మాకు ప్రేమలు కావాలి, మీ ఆదరణ కావాలి, మీ ఓదార్పు కావాలి. తన అన్నను మార్చే ప్రయత్నంలో తొలి స్టెప్గా అంది వసుధ. ఓ, అలా అంటావా, అయితే సారీ, చిన్నగా నవ్వుతూ అంటున్న అన్న ఫీలింగ్స్ గమనించింది వసుధ. కానీ చెల్లెలి గుప్తభావాల్ని అర్థం చేసుకున్న ఫీలింగ్ అతని మొహంలో కనబడలేదామెకు. అయినా సంభాషణ పొడిగించే ఉద్దేశంతో అంది, ఊరికే సారీ చెప్పేస్తే సరిపోదన్నయ్యా, ఆ తప్పు మరోసారి చేయకూడదు. మరి అన్నకు కొన్ని తెలియజెప్పాలనే కోరికతో అన్నను ఉడికిస్తున్న భావం కనిపించేలా నవ్వుతూ ఈజీగా అంది వసుధ, చాణుక్యని నొప్పించకుండా. చెయ్యనులే, ఇంకేదైనా మాట్లాడు. తన వ్యక్తీకరణలో ఎంత చాతుర్యం చూపించినా మేలిగో దెబ్బతిననే తింది అని మనసులోనే అనుకుంది వసుధ. అలా నవ్వుకుని ఊరుకోలేదామె. అన్న బాధపడినా పర్వాలేదు, అన్న మారాలి అనుకుందామె. సరే అన్నయ్యా, అసలు నువ్వెందుకు రమ్మన్నావో చెప్పనే లేదు. నిన్ను చూడాలని అని అనలేదు చాణిక్య. చెప్పాను కదా, మీ వదిన అంటీ ముట్టనట్టుంటోంది, మీ వదిలితో నువ్వు మాట్లాడి మామూలుగా ఉండేలా చేస్తావని. అంటే అన్నయ్య తన దగ్గర ఆ రహస్యం తెలిసినా పర్వాలేదనుకుంటున్నాడా?
లేక తన భార్య తన రహస్యాన్ని వెల్లడి చేయదనే నమ్మకమా? అలాగే, నేను మాట్లాడతాను. కానీ నాకు తెలిసినంత వరకు వదిన ఎప్పుడూ ఇలా ముభావంగా ఉండింది లేదు. నాతో కూడా అలాగే ఉంది, గుమ్మరంగా చూస్తోంది వసుధ. అవును, కొత్తగా నేర్చుకుంది, విసుగ్గా అన్నాడు చాణిక్య. ఎంత మనసు లేదు అన్నకు. ఆ రోజు తను గమనించింది కదా సింధూరతో ఆయన ప్రవర్తన. వదిన అబద్ధం చెప్తోందని అనుకోవటానికి కూడా లేదు. తను తప్పు చేసి దాన్ని కవర్ చేసుకోవటానికి ఎదుటి వ్యక్తిని తప్పు పట్టేవాడు ఎంత నీచుడు. వదినకు ఇచ్చిన మాటను కూడా వెనక్కు తీసుకుని అన్నను అన్నీ అడిగేయాలన్నంత కోపం వచ్చింది వసుధకు. కానీ ఇది ఇద్దరి జీవితాల సమస్య, దాన్ని సాల్వ్ చేయటానికే తను వచ్చింది. దానిని పెద్దది చేయటానికి కాదు కదా. అన్న మనస్తత్వం ఏమిటో తెలిసిన వదిన అడగొద్దందంటే దాంట్లో ఏదో మీనింగ్ ఉండే ఉంటుంది. తన కోపాన్ని కొద్దిగా కంట్రోల్ చేసుకుంటూ అంది వసుధ. వదిన మనసు ఎందుకో కష్టపడుంటుంది, కనుక్కోలేకపోయావా? చెప్తే కదా తెలుస్తుంది, నువ్వు అడిగితే కదా చెప్తుంది. విసుగ్గా అంటున్న చెల్లెల్ని చూసి కొద్దిగా తగ్గాడు అతడు. వసు, నాకు తెలిసినంత వరకు నేను సింధురతో మాట్లాడటం మీ వదినకి ఇష్టం లేనట్లుంది. విస్తుపోయింది వసుధ. ఏ విషయమైతే తన దగ్గర తన అన్న దాస్తున్నాడని తాను అనుకుంటుందో, ఏ విషయమైతే తనకు తెలిసినట్టు తన భర్తకు తెలిస్తే బాగుండదని వదిన భావిస్తుందో, ఆ విషయాన్ని ఎంత నిర్లజ్జగా చెప్తున్నాడు. వసు, నువ్వైనా నమ్ము, సింధుతో నాకు ఎలాంటి ఎఫైర్స్ లేవు, ఊరికే మాట్లాడతానంతే. ఎంత చతురుడు అన్న. అంటే ఏదో ఓ రోజు బయటపడవలసిన వాళ్ల పరిచయాన్ని స్నేహంగా చెల్లెల్ని నమ్మించి, ఆ చెల్లెలి చేతనే తన భార్యకు నచ్చజెప్పి తనతో బాగుండేలా చేసి డబుల్ గేమ్ ఆడుకోవాలనుకుంటున్నాడన్నమాట. నువ్వు చెప్పు వసు, ఒక ఆడపిల్లతో స్నేహంగా ఉండటం తప్ప కాదు అని అందే. కానీ వసుధకు ఆ రోజు ఒక్క గంటలోనే తెలిసింది వాడిద్దరి మధ్య ఎలాంటి స్నేహం ఉందో. అలాంటిది భార్య గ్రహించలేదని ఎలా ఊహిస్తున్నాడు అన్నా? తన కోపాన్ని అణుచుకోవటానికి వసుధకు కొన్ని నిమిషాలు పట్టింది. నువ్వన్నా చెప్పమ్మా, నేను చెప్తే వినటం లేదు. అన్నయ్య, వదిన ఊహ కరెక్ట్ కాదు, ఒప్పుకుంటాను. కానీ వదిన ఇంతలా చిక్కిపోవడం నేనెప్పుడూ చూడలేదు. అంతగా బాధపడుతున్న వదిన కోసం ఆ అమ్మాయితో స్నేహం మానేస్తే పోలా? ఎందుకు మానేయాలమ్మా, నాకు స్నేహితులుండకూడదా? నీకు ఇంకా చాలామంది ఆడవాళ్లతో పరిచయాలున్నాయి కదా అన్నయ్య, అప్పుడు వదిన ఇలా ఫీల్ అయ్యేది కాదు కదా. భార్య కోసం భర్త ఆమె కోరిన ఒకే ఒక్క కోరిక తీర్చడంలో తప్పు లేదు కదా అన్నయ్య. ఇక్కడ చిక్కుల్లో పడ్డాడు చాణిక్య. అయినా తమాయించుకుంటూ చెప్పాడు, వసు, మీ వదిన దగ్గర నాకు మనశ్శాంతి లేకే ఆ అమ్మాయి ఓదార్పు కోసం ఆమెతో స్నేహం చేశాను. వసుధ నొసలు ముడుచుకుంది. వదిన దగ్గర మనశ్శాంతి లేకపోవటమా? అవును అని తప్ప కాదు అని అనని వదిన దగ్గర దొరకని మనశ్శాంతి ఎవరికైనా మరొకరి దగ్గర దొరుకుతుందా అని అనుకున్న వసుధ ఆ మాట పైకనలేదు. కొద్ది నిమిషాల క్రితం అన్న మీద వదిన చేసిన ఆరోపణకు అర్థముందనిపించింది. అన్నయ్య, లావణ్య బాధలు వదినను బాధిస్తుండొచ్చు. నీరజ్ అమెరికాలో ఉన్నాడు కదా, వాడి యాబ్సెన్స్ కూడా ఆమెను డిప్రెషన్లోకి నెట్టి ఉండవచ్చు. ఆ మానసిక బాధలో నిన్ను కాస్త సతాయించి ఉండొచ్చు వదిన. అంత మాత్రానికి పరాయి పిల్ల జీవితాంతం మనకి ఓదార్పునిస్తుందా? నీ పిచ్చిగాని నేను వదినతో చెప్తాను, నువ్వు ఆ సింధుతో మాట్లాడడం మానే. పెద్దగా ఏమీ మాట్లాడను వసు, ఏదో అవసరాలకు తప్ప. క్షణంలో క్షణంసేపు తను వదినా కూడా అన్నయ్య ప్రవర్తనను తప్పుబట్టామేమో అని అనిపించింది వసుధకు. అవును, రక్త సంబంధం అలాంటిది మరి. సరే అన్నయ్య, నువ్వు మాత్రం ఆమె ఇంటికి తీసుకురాకు, నువ్వు వాళ్ల రూమ్కెళ్లకు. ఇంత మాత్రానికి వదిన్ని బాధపెట్టడం ఎందుకు? అలాగే అని చెల్లెల్ని తాత్కాలికంగా సంతృప్తిపరిచాడు చాణిక్య. ఆ రాత్రి తనకి అన్నకి మధ్య జరిగిన సంభాషణను ఏ రీతిలో చెప్తే వదిన బాధపడకుండా ఉంటుందా అని ఆలోచిస్తున్న వసుంధర మౌనాన్ని ఇక ఓర్చుకోలేనట్టుగా అడిగింది ఆశాతప్త స్వరంతో శివాని. మీ అన్నయ్యతో ఏం మాట్లాడావు? పెద్దగా ఏమీ లేదు వదిన, సింధురతో స్నేహం మానేయమని చెప్పాను. అడగద్దన్నానుగా, అడిగేశావా? విస్తుబోతూ అంది శివాని. లేదు వదిన, అన్నయ్యే చెప్పారు. ఆయన చెప్పారా? నీతో చెప్పారా? ఏమని చెప్పారు? అదే, నువ్వు అన్నయ్యతో బాగుండటం లేదని బాధపడుతున్నాడు. నువ్వెందుకలా ఉన్నావని అడిగాను, అప్పుడు చెప్పాడు నీకు అనుమానమని.
నువ్వేం చెప్పావు? వదినను ఆ సమస్య బాధిస్తున్నప్పుడు ఆ స్నేహం వదిలేయమని చెప్పాను. ఏమన్నాడు? అలాగేనమ్మా అన్నాడు. శివానిలో అప్పటికప్పుడే కొత్త ఉత్సాహం, అందులో నుండి పుట్టుకొచ్చిన సంతోషం, ఇంతలోనే అనుమానం. ఆ స్నేహం ఎలాంటిదో అడగలేకపోయావా? నువ్వే అడగొద్దన్నావు గా వదినా, అందుకని అంత దూరం వెళ్ళలేదు నేను. నువ్వు అడిగి చూడు వదినా. శివాని ఆలోచనలో పడింది. మనసు విప్పి మాట్లాడితే చాలా సమస్యలు దూది పింజల్లా ఎగిరిపోతాయి. అలాగే వసు, నువ్వు చెప్పినట్లే చేస్తాను. మంచిది వదినా, ఈరోజు వెళ్ళిపోతానైతే నేను. శివాని రెండు చేతులు పట్టుకుని అంది వసుధ. రెండు రోజులు ఉండిపోరాదు? వద్దులే వదినా, నేను లేకపోతేనే గాని మీరిద్దరూ మనసు విప్పి మాట్లాడుకోలేరు. ప్రాబ్లం సాల్వ్ అయిపోని అప్పుడు వచ్చి 10 రోజులు ఉంటాను. మౌనంగా ఉండిపోయింది శివాని. మిగిలిన కథ తర్వాతి భాగంలో.